జయ శ్రీమన్నారాయణ. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీ అరుళాల పెరుమాళ ఎంబెరుమానార్ జియర్ వారు అనుగ్రహించిన జ్ఞానసారం. నిన్నటి రోజున గ్రంథ అవతారికను గురించి తెలుసుకున్నాం. ఈవేళ గ్రంథంలోని మొదటి పాశురాన్నిలోని విశేషాలు తెలుసుకుందాం. రామానుజర్య సచ్చిష్యం వేదశాస్త్రార్ధసంపదం చతుర్థాశ్రమ సంపన్నం దేవరాజమునిం భజే. శ్రీ మనవాళ మహాములు ఈ జ్ఞానసారంలో ఉన్న పాశురాలన్నిటికీ చాలా చక్కగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ తర్వాత తరం వారు తెలుగులో అందిస్తూ వచ్చారు. దానిలోని విశేషాలనే నేడు మళ్లీ మనం అందుకుంటున్నాం. జ్ఞానసారంలో సకల వేదాంతాలకి సారమేమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే, సకల వేదాంత సారమంతా జ్ఞానాన్ని ప్రతిపాదిస్తూ ఆ జ్ఞానం పరమాత్మగా విశిష్టమైనటువంటి స్థానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగనే ఈ సంసార చేతనులందరూ ఉద్ధరించబడాలి అని ఒక పరమ కారుణికమైనటువంటి హృదయముతో పరమాత్మే స్వయంగా ప్రకాశింపజేసినటువంటివి మనకి మూడు మంత్రములు. అవి అనాదిగా మనకి ఉపదేశ పరంపరగా మనదాకా నేటి తరం దాకా చేరుతున్నాయి. అది మనకు ఒక నిత్య ధనం, నిత్య అనుసంధేయం. అవే రహస్యత్రయం అనబడేటువంటి అష్టాక్షరి ద్వయ చరమ మంత్రములు కదా. దానిలో ద్వయమంత్రం చాలా ప్రధానమైందని మన పూర్వాచారులందరూ దాన్ని బాగా అనుసంధానం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ ద్వయంలో కూడా పూర్వవాక్యము చేత ప్రతిపాదించబడేటువంటి ప్రపత్తి చాలా మంచిది. అంటే రెండు పాదములు కలిగి కనిపిస్తుంది. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే ఒకటి, శ్రీమతే నారాయణాది నమః అని రెండవది కనిపిస్తుంది. దీనిలో ఆ మొదటి వాక్యము చేత ఒక ప్రపత్తి అంటే పరమాత్మని బాగా వేడుకోవడం, ఆర్తితో వేడుకోవడం, ఆర్త ప్రపత్తి ఇది కనిపిస్తుంది. ఆ విషయాన్ని ఈనాటి భాషలంలో ఇలా తెలియజేస్తున్నారు. ఊన ఉడర్చిరైనీత్ ఉన్ కమలై కేళ్వనడి తేనుహరుమాసైమిగ చింతయరాయి తానే పడత్తాల్ విళంగని పోల్ పత్తుత్త వీడం విడక్కాడేదానరుళం వీడు అని అంటూ పాశురాన్ని తెలియజేశారు. శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందముల యందు ఎవరైతే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసము కలిగి శరణాగతి చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ దేహముతో ఈ లీలావిభూతి ఎందు ఇలాగే ఉండడం అనేటువంటిది చాలా చాలా కష్టమనిపించేస్తుంది. అలాంటి వారి కోసం పరమాత్మ ఏం చేస్తాడు? ఒకనాటికి తన శ్రీపాదములను నైరాగ్య మోక్షం ఇదిగో అని అంటూ అందిస్తాడు. ఆ విషయాన్ని మనకి ఈనాటి పాశురంలో ఇలా చెప్తున్నారు. ఊనం ఉడల్ సిరై, మన శరీరం ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే పైన ఉన్నటువంటిది ఒక తోలు కనిపిస్తోంది, లోపల చూస్తే మాంసం కనిపిస్తోంది, రక్తం కనిపిస్తోంది, వస కనిపిస్తోంది, ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. వీటి యొక్క సమ్మేళనమే ఇది. కానీ దీని లోపల ఒకటి ఉంటాడు. ఆ లోపల ఉన్నటువంటి వాడు ఆనందమో దుఃఖమో ఏదోటి పొందుతూ ఉంటాడు. ఆ ఉన్నవాడికి శరీరం ఎలాంటిది? చెరసాల వంటిది. దీన్ని వదిలి పక్కకి వెళ్ళలేడు. దీనిలో అలా ఉండాలి శరీరం ఉన్నంత వరకు. పోని శరీరం పోయిన తర్వాత అయినా మళ్ళీ వెళ్ళిపోతాడా? లేదు, మళ్ళీ ఇంకో శరీరం పట్టుకోవాలి. ఆ శరీరం ఎలా ఉంటుంది చెప్పలేము. చిన్నదా పెద్దదా, మంచిదా చెడ్డదా, క్షుద్రమైనదా అల్పమైనదా నీచమైనదా తెలియదు. కానీ దేన్నో దాన్ని పట్టుకొని మాత్రం తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. ఆ జీవుడు అనేటువంటి వాడికి ఒక ఈ చెరసాల్లాగా అయిపోతుంది.
శరీరముల యొక్క స్థితి. కనుక దాని నుంచి తొలగాలి. దాని నుంచి తొలగితేనే మోక్షం అంటారు. ఎప్పుడు ఎలాగా, ఇప్పటికి ఎన్ని జన్మలైనవో తెలియదు, ఇంకా ఎన్ని ముందు ఉన్నాయో అంతకంటే తెలియదు. కనుక ఈ బంధము నుంచి, ఈ చెరసాల నుంచి విత్ విడగొట్టి కమలైనాయకన్ కేళ్వన్ శ్రీ మహాలక్ష్మికి భర్త అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆ స్వామి ఏం చేస్తాడట, ఆ సమయం వస్తే అడిచేన్ తన శ్రీపాదార విందములందు ఉండేటువంటి తేనె ఇగో నాయనా ఇది స్వీకరించు అని అంటూ ఒక దివ్యానుభవాన్ని పెద్ద మనస్సుతో అందజేస్తాడు ఆ స్వామి. తానే తనంతడే అనుగ్రహిస్తాడట. ఇది ఎలా ఉంటుంది అంటే పడత్తాల్విడం కనిపూల్పత్ పండిన సమయం వస్తే చెట్టు మీద ఉన్నటువంటి పండు అదెంతట అదే రాలికి నేల మీద పడక తప్పదు, దాన్ని ఏం కొయ్యక్కరలేదు, అదే రాలిపోతుంది. అలాగా మనకి ఇతరమైనటువంటి సంబంధ విషయములన్నీ ఎప్పుడైతే వదిలిపెట్టి శ్రీమన్నారాయణయందు సంపూర్ణమైనటువంటి సుదీర్ఘమైనటువంటి శరణాగతి తత్వంతో వేడుకొని ఉంటే అదే పండినట్టు లెక్క. ఆ పండిన సమయంలో పరమాత్మయే తన శ్రీపాదములను అనుగ్రహిస్తాడు. దీనికి సనత్ కుమార సంహిత చెప్తుంది, యథాపరానన్వైభి దుశ్యక స్మృతిభిర్వినా తేన తేన తత్పురతపాత సా ప్రపత్తి తదా భవేత్ అని. అంటే పరాత్మను యందు అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఇతరమైనటువంటివి ఏది నేను భరించలేను, అవి నాకు దుశ్శకములు అని తలంచుకొని సంపూర్ణమైన శరణాగతి చేస్తాడో, నమ్మి విశ్వసించి ప్రేమ కలిగి ఉంటాడో, ఆ కలిగినటువంటి ప్రేమకేమి పేరు, సా ప్రపత్తి, దానికే ప్రపత్తి అని పేరు. ఆ ప్రపత్తికే పరమాత్మ కలిగి ఈ ఆత్మని మోక్షము అంటే ఇతర శరీరములతో మళ్లీ సంబంధము లేకుండా తనకు దగ్గర ఉన్నటువంటి స్థానాన్ని చేరుస్తాడు అని అంటూ జ్ఞానసారంలో మనకి మొదటి పాసురంలో స్వామి అనుగ్రహించారు. రేపటి రోజున రెండవ పాసురం చూద్దాం. అడియేన్ రామానుజదాసః శ్రీ అరుళాళ పెరుమాళ్ జీయ తిరువడిగళే శరణం.